వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే బీసీజీ రిపోర్టు కావచ్చు, బిఎన్ రావు కమిటీ రిపోర్టు కావచ్చు, తదుపరి రోజున హైపవర్ కమిటీ అని చెప్పేసి ఒక డెలిగేషన్ పెట్టుకుని దాన్ని కూడా ఈ రోజున మీటింగ్ పెట్టుకున్నారు. ఈయనకి ఆల్రెడీ అజెండా ఫిక్స్ అయి ఉంది, ఉద్దేశం చాలా మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్, రాజధానిని మార్చల్లా. ఆయనకు ఒక స్వామీజీ చెప్పాడంట, వైజాగ్లో అయితే మాత్రమే ఆయన భవిష్యత్తు బాగుంటుంది, జైలు పోడు, మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించగలడు, మళ్ళీ అధికారంలో ఉండగలడు కొన్ని సంవత్సరాల పాటని ఎవరో జ్యోతిష్కుడు చెప్పితే ఆ గుడ్డిగా ఆ జ్యోతిష్యాన్ని నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏమాత్రం ఖాతరు చేయకుండా, రాష్ట్రాభివృద్ధిని ఏమాత్రం ఖాతరు చేయకుండా విశాఖపట్నానికి రాజధాని తరలించాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తూ వస్తారు. ఆయన మనసులో మాట నిలిగినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ రోజున బయట మనసులో ఏ రకమైన బాధ ఉన్నప్పటికీ, భావన ఉన్నప్పటికీ భవిష్యత్తు లేదు, మా రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలకైతే అసలు మాకు భవిష్యత్తు లేదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు భవిష్యత్తు అంధకారమైందో, అంతకు రెట్టింపు అంధకారం మా భవిష్యత్తు కాబోతోందని తెలిసినా కూడా ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఎదురుదాడికి మొదలు పెట్టున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా. ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, అనంతపురంకి ఏమన్నా కావాలంటే అడగండి, ఏదో అడుగుతానే వరాలు ఇచ్చినట్టు, అడుగుతానే పెట్టేసినట్టు, పరమాన్నం పెట్టినట్టు, అన్నం అడిగితే పరమాన్నం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మేమందరం ఒకటి అడుగుతున్నాం, అనంతపురానికి అమరావతి రాజధాని కావాలి, అదే మా అజెండా, అదే ఈ రాష్ట్ర ప్రజల అజెండా. రాయలసీమ ప్రాంత వాసులకి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, వైజాగ్ రాజధాని అయితే దాదాపు 6-7 రాష్ట్రాల రాజధానులు వైజాగ్ కంటే దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి, రాకపోకలకు ఇబ్బంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి విశాఖ వాసులు శాంతి కాముకులు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చెబుతూ ఉన్నారు, ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం, మా భూములకు మంచి విలువ ఉంది, ఇక్కడ మా ఆస్తిపాస్తులకు మంచి విలువ ఉంది, ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నాం, మళ్ళీ ఒకసారి పులివెందుల వాసుల పెత్తనం ఇక్కడ ఈ ప్రాంతంలో అవసరం లేదని వాళ్ళ మనోభావాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు అమరావతి రాజధానిగా ఉంటే హర్షించేటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో కూడా ఉంది, ఈ ప్రాంతంలో కూడా అమరావతి రాజధానిగా ఉండాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. అంతే స్థాయిలో కృష్ణా గుంటూరు వాసులు, ఈస్ట్ వెస్ట్ వాసులు కూడా అమరావతి రాజధానిగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. మరి ఇంత అన్ని ప్రాంతాల మనుషుల మనోభావాలకు వ్యతిరేకంగా కేవలం ఒక జ్యోతిష్కుడు చెప్పినటువంటి జ్యోతిష్యం ఆధారంగా రాష్ట్ర రాజధానిని మార్చాలనే ఆలోచన రాక్షసమైనటువంటి ఆలోచన అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమరావతి రాజధానిని కొనసాగించాలని ఏదైతే రైతులు పోరాటాలు చేస్తూ ఉన్నారు, రైతాంగం పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర మానవ వారం ఏర్పరిచి ర్యాలీగా పోతూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంతమందికి పేమెంట్ ఇచ్చేవి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ ఖజానాలో డబ్బులు లేవు, నువ్వు వల్ల అంతమంది డబ్బులు ఇవ్వలేవు, మరి వాళ్ళ మనోభావాలు తీసుకోకుండా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వాళ్ళని కించపరచడం. మహిళలు ఎవరైనా బంగారు గాజులతో వస్తే ఆ ప్రాంతవాసులు మొదటి నుంచి కూడా కృష్ణా డెల్టా ప్రాంతవాసులు సారవంతమైనటువంటి భూములు, పెద్ద ఎత్తున రైతాంగం ఉన్నటువంటి ప్రాంతము, రైతాంగము వ్యవసాయం లాభసాటిగా చేసేటువంటి ప్రాంతం, దాదాపు 4-5 పంటలు పండించేటువంటి ప్రాంతం, అంతా ఇంత బంగారు ఒంటి మీద ఉంటుంది. రాయలసీమ ప్రాంత రైతాంగల మాదిరిగా ఆకాశాన్ని చూసుకొని ఒంటి మీద నూలు పోగు తప్పితే వేరే బంగారు లేనటువంటి పరిస్థితులు, అక్కడ రైతాంగం బతికేటువంటి పరిస్థితి లేదు. మరి దాన్ని కూడా వెకిలిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఎదురుదాడే ఒక ఆయుధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుదాడి అనేది పనికిరాదు, ఇట్లా ఎదురుదాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు కనుమరుగైపోయినటువంటి వాస్తవము ఈరోజు మీరు అందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి ఎంత అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇతవ పలుకుతున్నాం. మళ్ళీ ఒకసారి పునరుద్ఘటిస్తాను, మేమైతే రాజధాని ప్రాంత రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుకుపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అట్లే మా నాయకుడు నారా లోకేష్ బాబు గారిని కావచ్చు, ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం ఇది, దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాము, ఖండిస్తాము, వెంటనే ఆయన మొదలాలా ఈ పోరాటాలకు సంఘీభావంగా వాళ్ళు పోరాటాలు చేస్తే ప్రజా పోరాటాలను అంచివేసినటువంటి ఇంగ్లీష్ వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే ఈ దేశాన్ని పెట్టి పారిపోయినారు, కానీ ప్రజలు శాశ్వతంగా ఇక్కడే ఉంటామని వస్తున్నారు, దాన్ని చూసైనా గుణపాఠం నేర్చుకోమని చెప్పేసి చెప్తాను, చరిత్రను చూసైనా పాఠాలు నేర్చుకోమంటాను. ఖచ్చితంగా ఏదైతే లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేసినారో ఈ అరెస్ట్ ప్రజాస్వామ్య కంటకమైనటువంటి ఆలోచనగా మేమందరూ కూడా ఆలోచిస్తాము, అందుకని ఈరోజు మీరు మీదకి వచ్చినాం, రోడ్డు మీదకి వచ్చినాం, దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము, మా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాము. నారా లోకేష్ బాబు గారిని కావచ్చు, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతరత్ర పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే రైతాంగాన్ని పరామర్శించడానికి సంఘీభావం తెలపడానికి పోయారో వాళ్ళని వెంటనే అరెస్టు నుంచి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము.